హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది మీకు ఈపాటికి అర్థమై ఉంటుంది. ఇది నేను మొన్న టార్గెట్లో తీసుకున్నాను కదా, ఆ క్విజినార్ట్ అన్బాక్సింగ్ వీడియో అండి. నేను సెట్ మొత్తం తీసుకోలేదు, నాకు బాగా యూజ్ అవుతుంది అనుకున్నదే తీసుకున్నానండి. అంటే నాకు బాగా నచ్చింది, ఎక్కువగా యూజ్ చేసేది అదే తీసుకున్నాను. అదే సెట్ అయితే మనం కొన్ని చాలా స్టాక్ పార్ట్ అలాంటివి నేను అసలు యూజే చేయను, సో ఎందుకు అని నేను తీసుకోలేదు. సో ఇక్కడ మీకు అన్నీ ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను. ముందుగా క్విజినార్ట్ 3/4 షెఫ్స్ ప్యాన్ విత్ కవర్ అండి. ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది, ఏదైనా వెజిటేబుల్స్ కుకింగ్కి కానీ అలాగే ఫ్రైస్కి కానీ బాగుంటుంది. ఇక్కడ దీని హ్యాండిల్ వచ్చి హీట్ రెసిస్టెంట్ అండి. ఇది మీడియం సైజులో ఉంది, అంత పెద్ద సైజు కాదు అలానే అంత చిన్ని సైజు కాదు, మీడియంగా కరెక్ట్గా ఉంది. మనం ఏదైనా కొంచెం ఎక్కువ కర్రీస్ ఏమైనా ఫ్రై చేసుకోవాలన్నా బాగా యూజ్ అవుతుంది. ఇదంతా నేను తెచ్చిన రోజే షూట్ చేసేసానండి, కాకపోతే ఎడిటింగ్ వర్క్ అవ్వలేదు, సో అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 2.5 quarts అండి సాస్ ప్యాన్. దీనికి కూడా గ్లాస్ లిడ్ వచ్చింది. ఈ క్విజినార్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఈవెన్గా హీట్ అవుతుంది బేసు, కంఫర్టబుల్ గ్రిప్ ఉంటుంది, అలాగే హ్యాండిల్ హీట్ రెసిస్టెంట్, డిష్ వాషర్ సేఫ్, బాటమ్ కూడా హెవీగా ఉంటుందండి. నాకు అందుకే ఈ క్విజినార్ట్ చాలా ఇష్టం. కనిపిస్తుంది చూడండి, 2.5 quart సాస్ ప్యాన్. ఈ లాస్ట్ వన్ వచ్చేసి నా ఫేవరెట్ వన్ అండి. ఇది చాలా పెద్దగా ఉంది, అంటే వైడ్గా ఉంది బాగా. దీంట్లో బెండకాయ ఇగురు అలాంటివి బాగా ఈవెన్గా కుక్ అవుతాయి. దీని సైజ్ వచ్చి 12 inches కుక్ పాట్. ఇది కూడా బాటమ్ చాలా హెవీగా ఉందండి. ఇక్కడ నేను సైజ్ ఎంత ఉందో మీకు ఎగ్జాక్ట్గా ఐడియా రావడానికి లోపల సీజర్స్ పెడుతున్నాను చూడండి. ఆ సీజర్స్ బిగ్ సైజు, అంత పెద్దదే కానీ చూడండి లోపల పెడితే ఎంత చిన్నగా కనిపిస్తుందో. సో అదన్నమాట దీని సైజు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కేక్ మాల్స్ తీసుకున్నానండి, 2 నాన్ స్టిక్ది. ఇదేమో స్క్వేర్ షేపు, జస్ట్ బేసిక్ కేక్ కోసం. నా దగ్గర ఇంతకుముందు ఉన్నాయి కానీ అవి బాగా డెప్త్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట, రెక్టాంగిల్ అలాంటి షేప్స్. సో ఇది తీసుకున్నాను చిన్న సైజ్ ఒకటి స్క్వేర్. నెక్స్ట్ ఇది వచ్చేసి మఫిన్స్ చేసుకోవడానికి కప్ కేక్ మౌల్డ్ ఒకటి తీసుకున్నానండి.
దీంట్లో 12 మఫిన్స్ పడతాయండి. సో అది నేను టార్గెట్లో తీసుకున్న క్విజినాట్ సెట్. అండ్ ఈ కప్ కేక్స్ కేక్స్ చేసుకోవడానికి మౌల్డ్స్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ గివ్ ఇట్ ఎ లైక్, కామెంట్ అండ్ షేర్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీక్. బై బై.